పెరిగిపోతుంది. బట్ ఆ టెక్నాలజీతో పోటీపడి ఈ కులవృత్తులు బతకలేకపోతున్నాయి. సో కులవృత్తి అనే పేరే మటుమాయమయ్యేలా ఉంది. సో వాటిని ఆదుకోవడానికి టెక్నాలజీ రూపంలో వారికి అండదండగా నిలబడడానికి మీ ప్రణాళికలు ఏంటి, మీ ప్లాన్స్ ఏంటి? మా మంగళగిరి నియోజకవర్గంలో చేనేత సోదరులు ఉంటారు. గత ప్రభుత్వంలో అనేక సబ్సిడీలు అందజేశాం. సబ్సిడీ ద్వారా పనిముట్లు కూడా అందజేశాం. యాన్ సబ్సిడీ, కలర్ సబ్సిడీ, పట్టు సబ్సిడీ అందజేశాం. అంటే చేనేత సోదరుల పెట్టుబడి తెలుగుదేశం ప్రభుత్వం తగ్గించింది. ప్రభుత్వాలు మారిన తర్వాత ఆ సబ్సిడీలన్నీ ఎత్తేశారు. దానివల్ల వాళ్ళకి భారం పెరిగింది. దానివల్ల ఎప్పుడు లేని విధంగా చేనేత సోదరులు కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. నేను బలంగా నమ్మేది మెరుగైన టెక్నాలజీతో మనందరం అనుసంధానం అవ్వాలి. కుల వృత్తుల్ని ప్రోత్సహించాలి. మార్కెటింగ్కి దగ్గరగా అనుసంధానం చేసి డిజైన్ ఇన్పుట్ కానివ్వండి, టెక్నాలజీ ఇన్పుట్ కానివ్వండి, రేపు వాళ్ళు తయారు చేసిన అమ్మేదాన్ని కూడా మెరుగైన ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటాయి. దీంతో పాటు పెట్టుబడి తగ్గించాలి. ఎందుకంటే టెక్నాలజీ యుగంలో పెట్టుబడి ఎక్కువ అవుతుంది. పెట్టుబడి ఎక్కువ అయినప్పుడు ప్రత్యేకంగా బడుగు బలహీన వర్గాలు చెందిన వ్యక్తులు ఆ పెట్టుబడి పెట్టలేరు. సో ప్రభుత్వం ఇంటర్వీన్ అయ్యి ఈ ఉపకులాల వారికి ఏర్పడిన కార్పొరేషన్కి దామాషా ప్రకారం నిధులు కేటాయించి కుల వృత్తుల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించి ఎక్కడైతే టెక్నాలజీతో అనుసంధానం చేయగలుగుతామో చేసి మార్కెట్కి కావాల్సిన వస్తువులు తయారు చేయాలి. మేము ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం మంగళగిరిలో. చేనేత సోదరులు మంగళగిరిలో ఎక్కువ ఉన్నారు. సో వాళ్ళకి డిజైన్ ఇన్పుట్స్ అంతా టాటాతో టైఅప్ అయ్యి ఇన్పుట్స్ తీసుకుంటున్నారు. వీళ్ళు తయారు చేసి 100కి 100% వితౌట్ నెగోసియేషన్ టాటా వాళ్ళు కొనుగోలు చేస్తున్నారు. 100కి 100% ఇది ఆల్రెడీ అమల్లో ఉంది. మంగళగిరిలో అమలు చేశాం. ఇది రాష్ట్రమంతా స్మాల్ వే. ఇది స్మాల్ వే మోడల్ నేను స్టడీ చేస్తాను. అంటే అన్ని సమస్యల దగ్గర నా దగ్గర అన్ని సమస్యలకి నా దగ్గర పరిష్కారం ఉందని నేను చెప్పట్లా, కానీ నేను కూడా నేర్చుకుంటున్నా. ఈ పాదయాత్రలో కులవృత్తుల్ని కలిసినప్పుడు వాళ్ళకి ఏం